గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగానే నేటి నుంచి దాచేపల్లి నగర పంచాయతీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ శ్రీ విద్య పల్నాడు న్యూస్ కు తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 8వ తేదీ నుంచి నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు 3 గంటల తర్వాత అభ్యర్థులు ఖరారు చేస్తామని ఆమె వివరించారు. అనంతరం ఈ నెల 15న పోలింగ్ జరిపి 17న కౌంటింగ్ నిర్వహించి తుది ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి నగర పంచాయతీ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులు విగ్రహాలకు ముసుగులు వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు దాచేపల్లి నగర పంచాయతీకి ఎలక్షన్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం 3 నుంచి 5వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అండ్ అలా 8th ఉపసంహరించుకోవడం, 8th విత్డ్రావల్ జరుగుతుంది. అండ్ 8th ఆఫ్టర్ 3 PM వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఆ డిక్లరేషన్ ప్రకారం 15th పోలింగ్ డే జరుపుకుంటుంది. అండ్ 17th కౌంటింగ్ ప్రక్రియ చేసి ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కావున ఈ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు తమ ఫ్లెక్సీస్ని తీసేసి అండ్ ఏమైనా రాజకీయ పార్టీకి సంబంధించిన విగ్రహాలు ఉన్న దానికి కవర్ చేయాలని నేను కోరుతున్నాను.